गत वारं रोजुल नुंचि विस्तारंगा कुरुस्तुन्नटुवंटि वर्षालतो ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ లోయర్ మానెట్ డ్యామ్ వద్ద ఉన్నాం. దాదాపు 24 టీఎంస్ల కెపాసిటీకి గాను 20 టీఎంస్లో నీరు చేరింది. నిన్న సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్ ఇతర అధికారులతో కలిసి గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 5,90,000 వైపు క్యూసెక్కులు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ నేటి అందాలను చూడడానికి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా తరలి వస్తున్నారు. చెప్పమ్మా ఎట్లా అనిపిస్తున్నది? చాలా ప్లెజెంటింగ్ ఉందా అట్మాస్ఫియర్? నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చినావు? నా పేరు ప్రీతి. నేను ఆల్ఫోర్స్ నుంచి వచ్చిన. ఈరోజు ఎవ్రీ ఇయర్ మా డాడీ నన్ను గేట్స్ ఓపెన్ చేసినప్పుడు తీసుకొస్తాడు. మేము తీగల వంతెన నుంచి వచ్చినాం. ఇక్కడ డ్యామ్ గేట్స్ ఓపెన్ అయినాయి. ఇక్కడ పాలనుర్గలలాగా కనిపిస్తున్నది. ఫాగ్ లెక్క ఉంది. చాలా వెదర్ చాలా కూల్గా ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద హ్యాపీగా ఉందా? ఎస్ చాలా ప్లెజెంటింగ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమో నువ్వు చెప్పమ్మా, ఏం పేరు, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు, ఎట్లా అనిపిస్తున్నావు? నా పేరు సహస్ర. నేను పెద్దపల్లి నుంచి వచ్చాను. నేను ఆల్ఫోర్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాను. మేము ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి ఇక్కడ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే చాలా కూల్ వెదర్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. చూస్తుంటే గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూస్తే లైక్ పాల నురుగులాగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని తీసుకుని వచ్చినందుకు కూడా మాకు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాం మేము కూడా. ఓకే, మొత్తం మీద ఈ కూల్ వెదర్ని ప్లెజెంటింగ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. దీన్ని అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి చూస్తున్నారు. వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అట్మాస్ఫియర్ బాగుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఇది కరీంనగర్ వరంగల్, అలాగే కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారికి సంబంధించినటువంటి రహదారిలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది పరిస్థితి? డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు. దాదాపు 16 గేట్లు ఓపెన్ చేశారు. 12 గేట్లు ఓపెన్ చేశారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు చూడడానికి ఉత్సాహంగా ఒక కళ్ళం ఎందుకు కనబడుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది వర్షాలు చూడాలి, కానీ ఈ వర్షాలు ఎక్కువ ఈ మూడు రోజులు కొట్టుట్ల చాలా ప్రజలు ఇబ్బంది పడ్డా కూడా కొంచెం చూడడానికి ఇబ్బంది మంచి ఆహ్లాదంగా ఉందండి. చాలా ఇబ్బంది అయితే ఉంది, అయినప్పటికీ ప్రాజెక్ట్ గేట్లు వదలడం వల్ల చాలా హ్యాపీ పరిస్థితి. ఎందుకంటే విస్తారంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతోని చాలా ఎంజాయ్గా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఒక అభిప్రాయాన్ని అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాగులు వంకలు కొట్టుకుపోయాయి, రహదారులన్నీ కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. రవాణా వ్యవస్థ చాలా ప్రాంతాల్లో కట్ అయిపోయింది, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రాజెక్టుల దగ్గర సందర్శించినప్పుడు మనసుకి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతత లభిస్తుందనేటువంటి భావంతో వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్.